హాయ్ అండి, ఈరోజు నేను ఆమ్లెట్ చేస్తాను. చూడండి, నాటి గుడ్ల ఆమ్లెటు. మా ఇంట్లో అయితే నాటి కోళ్ళు ఉన్నాయి, గుడ్లు పెడతా ఉన్నాయి. అందుకోసమేనే పాపం పిల్లలు చికెన్ కూడా చేయలేదు. చికెన్ తినాలంటేనే భయమేస్తుంది, చికెన్కి కోళ్ళకంతా రోగాలు వస్తానంట. అందుకోసమేనే మేము చికెన్ తినాలంటేనే భయమేస్తుంది. అందుకోసము ఇంట్లో కోళ్ళు గుడ్లు పెట్టినాయి కదా, ఆమ్లెట్ వేసిస్తాను. పాపము బయట తినరు మా పిల్లలు, ఇంట్లో చేస్తే మాత్రమే తింటారు. అందుకోసం ఆమ్లెట్లు వేస్తాను. ఉల్లిపాయలు కట్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకున్నాను నేను. చాలా టేస్టీగా ఉంటాయి నాటి గుడ్లు ఆమ్లెట్ అంటే. మీకు ఇంట్లో ఉంటే కూడా తిని చూడండి, తినింటే కామెంట్ చేయండి. ఇంట్లో కోళ్ళుండి గుడ్లుండి తింటే కారం పిండి కొద్దిగా దాంట్లోకి చూడండి, కారం పిండి వేసేస్తాను, సాల్ట్ కొద్దిగా. మాకైతే ఇట్లా అప్పుడప్పుడు ఇట్లా చేసుకొని తింటా ఉంటాము. ఉడికిండేవి ఎక్కువ మేము తినము, ఇట్లయితే చేసుకొని తింటాము. ఎక్కువ ఉడికిపెట్టి తినము మేము, బయట తెచ్చినంతే ఇట్లా తీసుకొచ్చినంతే ఇట్లే చేస్తూ ఉంటాం. ఎప్పుడు ఆమ్లెట్ వేసుకొని ఆమ్లెట్లు ఎక్కువ తింటా ఉంటాం మేము. ఈ గుడ్లని ఇప్పుడు 9 గుడ్లు వేసేస్తాను, వేసేసి దాంట్లోకి వేసేస్తానని చూడండి. అన్నీ కొట్టేసి అన్నీ పగలగొట్టేసేసి ఆమ్లెట్ కోసము అన్నీ వేసేస్తాను. ఉల్లిపాయలు, కొత్తిమీర, ఉప్పు, కారము అన్నీ వేసేసి ఇప్పుడు అంతా మిక్స్ చేసుకొనిస్తూ ఉన్నాను. చాలా బాగుంటాయి. ఇట్లా మేము అన్నం తినేటప్పుడు ఆమ్లెట్లు వేసుకొని సైడ్లో ఇట్లా వేసుకొని తింటూ ఉంటాము. చాలా సూపర్గా ఉంటాయి. మీ ఇంట్లో కూడా కోళ్ళు ఉంటే ఇట్లా తినండి. అన్నీ పదిగా వేయకుండా కొద్దిగా వేసేసుకొని అట్లా ఇంకా అప్పుడప్పుడు అట్లా తింటూ ఉండండి. మావైతే కోళ్ళు ఎక్కువ ఉన్నాయి, గుడ్లు పెట్టేస్తూ ఉంటాయి. అందుకోసము ఇట్లా మేము తింటూ ఉంటాం అప్పుడప్పుడు. 4-5 కోళ్ళు గుడ్లు పెట్టేస్తూ ఉంటాయి, మాకి బాగా గుడ్లు ఎక్కువ అవుతూ ఉంటాయి. చూడండి, వేసేసాను. అందరికీ ఒక్కొక్కటి వేసేసుకుంటాను. మా కుక్కు కూడా లాస్ట్లో మర్చిపోయినాను నేను వేసేది. మా కుక్కు ఉంది మా ఇంట్లో, ఇది ఆఫ్ చేస్తున్నాను. తర్వాత ఇది ఆఫ్ చేసినాకనే మా ఆయన కుక్కుకి వేయలేదు ఆమ్లెట్ అని అడిగితే, తర్వాత దానికి ఒక్కసారినే ఒక ఆమ్లెట్ వేసేస్తున్నాను, అదైతే నాకు వేయలేదని చెప్పేసి చూస్తా ఉంది. అందుకోసమే వేసేసి దానికి కూడా ఒక సపరేట్ ఆమ్లెట్ వేసేసి పెట్టేస్తే అప్పుడు తినేసి పండుకొనింది మా కుక్క అయితే. చూడండి, మీరు కూడా ఇట్లా చేసుకొని తింటా ఉంటే బాగుంటుంది. అప్పుడప్పుడు పిల్లలు కూడా ఇట్లా చేసిస్తా ఉంటే ఎప్పుడు గుడ్లో ఉడుకు పెట్టుకొని తినకుండా ఇట్లా తినాలా బాగుంటాయి. 2 ఉల్లిపాయలు అట్లా కట్ చేసుకొనేసి వేసేసి ఇట్లా తింటే చాలా బాగుంటుంది. ఇంకా హాఫ్ బాయిల్ తింటారు, అది చాలా ప్రోటీన్ అంట. హాఫ్ బాయిల్ తింటే అది స్మెల్ వస్తూ ఉంటుందని తినకొద్దు కాదు మాకైతే. ఇట్లయితే నేను ఫుల్ బాయిలే చేసేసి తినేస్తూ ఉంటాము. చూడండి, ఇప్పుడు నేను పప్పు రాగి సంగటి చేస్తున్నాను. దాంట్లోకి మా ఆయనకి నాకి పెట్టుకొనేసి తినేస్తాం మేము ఆమ్లెట్ అంతానా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. చూడండి, మా మధ్యాహ్నం భోజనానికైతే ఇట్లా ఉంటుంది. మా ఇంట్లో ఏదో ఒకటి చేస్తూ ఉంటాను పిల్లల కోసము, మా ఆయన కోసము ఏదో ఒక్కొక్కటి చేసి ఎట్లా పెట్టేస్తూ ఉంటాను. పాపం తినే బయట కూడా తినరు వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు పాపం ఇంట్లోనే బయట ఏం తినరు. ఇంట్లో జ్యూసులు అన్నీ ఇంట్లోనే రెడీ చేసిస్తూ ఉంటాను నేను. జ్యూసులు కూడా రోజు ఏదో ఒక జ్యూస్ చేస్తూ ఉంటాను. నేను కూడా అంతేనండి, రోజు ఏదో ఒక జ్యూస్ తాగుతూ ఉంటాము. ఎండాకాలం కదా, తింటా ఉంటేనే మనము బాగుంటాము. లేదంటే అంత డాక్టర్ కూడా చెప్తూ ఉంటారు, రోజు ఒకటి టెంకాయ నీళ్ళన్నా జ్యూస్ అన్నా తాగండి అని చెప్తూ ఉంటారు. అందుకోసమే ఇంట్లోనే ఫ్రూట్స్ జ్యూస్ అయినా వెజిటేబుల్ జ్యూస్ అయినా తాగుతూ ఉండాలి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.